हमारे पास बीबीसी डिज़ाइन बुक हाउस हमारा फार्म है। इस फार्म में बुक शॉप में हमारे पास आर्किटेक्चर, इंटीरियर, फैशन, टेक्सटाइल, एडवर्टाइजिंग, ग्राफिक्स और चिल्ड्रेन बुक्स, स्पेशली चिल्ड्रेन बुक्स आजकल नया हम लोग डिपार्टमेंट चालू किया है, वो बुक्स हमारे पास मिलेंगे। अच्छा, क्या रेट से क्या रेट से? हम लोग को देखो जो मैक्सिमम प्राइस है उससे हम लोग लो प्राइस में बेचते हैं, और जो ऑनलाइन बेचते हैं तो ऑनलाइन से भी सस्ता हम लोग बेचते हैं, लेस देन ऑनलाइन प्राइस। ऑनलाइन से हमारा बुक्स सस्ता ही मिलेगा इधर हमारे पास। ये बुक स्टॉल इधर अच्छा तेलुगु अने प्रचरण संस्थ की संबंधी पद्मिनी भावराज गारु ఆవిడ అధ్యక్షత నడుస్తుంది. ఈ పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు అనేవి ఉంటాయి. నేను ప్రాచీన సాహిత్యం, ప్రబంధాలు, కావ్యాల మీద వాటి మీద పరిచయ గ్రంథాలు రాస్తున్నాను. తెలుగులో పంచకావ్యాలన్నీ ఉన్నాయి. అది మన చరిత్రము, అలసాని పెద్దన రాసింది, పర్యాతాపర్ణము, నంది తెమ్మన రాసింది, పాండురంగ మహత్యము, తెనాలి రామకృష్ణుడు రాసింది, ఆముక్త మాల్యద, శ్రీకృష్ణదేవరాయలు రాసింది, అలాగే వశి చరిత్రము, రామరాజు భూషణుడు, ఈ ఐదుటికి పరిచయ గ్రంథాలు, కావ్యాలు రాశానమాట. ఈ పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈ పంచగ్రంథ కావ్యాలు అయిన తర్వాత నేను ఉత్తర హరివంశము అనే దానికి కూడా పరిచయ గ్రంథం రాశాను. ఈ ఆరు పుస్తకాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ స్టాల్లో చాలా అత్యద్భుతమైన పుస్తకాలు అన్నీ చాలామంది ఉన్నాయి. పుస్తక ప్రేమికులందరికీ ఈ బుక్ ఎగ్జిబిషన్ ఒక వరం లాంటిది. అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. ఎవరికి అభిరుచికి కావాల్సినట్టు వరకు పుస్తకాలు దొరుకుతాయి. ఇక్కడ తప్పకుండా పిల్లలందరినీ తీసుకుని, ముఖ్యంగా యువతి యువకులు, విద్యార్థులు అందరూ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ పుస్తక విజ్ఞానాన్ని వీక్షించి ఏమేమి పుస్తకాలు దొరికాయో చూసి ఇవి కొనుక్కొని చదవవలసిందిగా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే పుస్తకాలను మించిన స్నేహితుడు మనకి జీవితంలో ఎవరికైనా కానీ, ఆడకైనా మరో వాళ్ళకైనా ఎవరికైనా సరే, పుస్తకాలను మించిన స్నేహితుడు మాత్రం దొరకడం ఇది అందరికీ పిల్లలందరూ గ్రహించి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని నేను కోరుతున్నాను.